वेलकम टू मई चैनल मैं रेसीपी वेल्लुल्लिपाय पच्चिकोब्बरी पालतो कर्री इदि पच्चिकोब्बरी चिन्नगा मुक्कलु चेसी मिक्सी जार्लो अर गिलास नीलु वेसी कोब्बरी तो पालु तीस्तुन्नानंडि इदि कोब्बरी चिन्नगा मुक्कलु चेसी कोंचेम नीलु वेसी इला पेस्ट चेसुकुन्नानंडि इदि कोब्बरी पालनि अंटारंडि दीनिकि చూడండి ఇది కొబ్బరి పాలు ఆయా దానికి కావాల్సినవి ఉప్పు కారం పసుపు జీరా కట్ చేసిన కొత్తిమీర కరేపాకు ఒక ఎర్రగడ్డ ఒకటి టమాటా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దానికి కొంచెం ఒక చెంచా ఆయిల్ ఇస్తున్నానండి కొంచెమైతే చాలండి హీట్ అయినాయి ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నానండి ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి చూడండి కొంచెం నెమ్మదిగా కలర్ చేంజ్ అవుతా ఉంది వెల్లుల్లిపాయ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఈ మాత్రం వస్తే చాలండి ఇప్పుడు పక్కకి తీసేస్తున్నానండి చూడండి మొత్తం తీసేస్తున్నాను పక్కకు ఇదే ఆయిల్ లోనే కొంచెం జీరా కట్ చేసిన ఉల్లిపాయ కట్ చేసిన టమాటా ముక్కలు కరేపాకు రుచికి సరిపడా ఉప్పు इवन्नी बागा कलिपेसि ఒక్క నిమిషం మూత పెట్టేస్తున్నానండి ఇవన్నీ మెత్తబడ్డాయి చూడండి ఇప్పుడు వేయించిన వెల్లుల్లి వేస్తున్నానండి ఇప్పుడు చిటికడ పసుపు రుచి కి సరిపడ కారం ఇది చాలా మంది తినడానికి ఇష్టపడరండి ఇది హెల్త్ కి చాలా మంచిదండి ఇది ఈ విధంగా చేస్తే ఎవరైనా కాని ఇట్టే తినాలని అనిపిస్తాదండి పచ్చి వాసన పోయేదాకా వేగించుకుందాం పచ్చి వాసన మొత్తం పోయిందండి ఇవన్నీ బాగా వేగినాయండి ఇప్పుడు పచ్చి కొబ్బరి పాలు వేస్తున్నానండి చూడండి కొబ్బరి పాలు వేసాను ఇప్పుడు ఇది పాలన్ని కొబ్బరి పాలన్ని దగ్గర పడే వరకు ఉడికించుకుందామండి ఒక నిమిషంతో పాటు తీసి మూత తీసి చూస్తున్నానండి చూడండి కొబ్బరి పాలంతా దగ్గర పడుతున్నాయి ఇంకా కొంచెం అండి చూడండి ఇప్పుడు దగ్గర పడిందండి మొత్తం గ్రేవీ మొత్తం ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర వేసి మొత్తం కలుపుతున్నానండి ఇది చిన్న పిల్లల తల్లికి చాలా చాలా మంచిదండి పాలిచ్చే తల్లివార్లకు ఉల్లిపాయ పచ్చి కొబ్బరి పాలు తో గ్రేవీ రెడీ అయిపోయిందండి మన వెల్లుల్లిపాయ పచ్చికొబ్బరి పాలతో చేసిన కర్రీ రెడీ అండి ఇది హెల్త్ కి చాలా మంచిదండి చాలా చాలా మంచిది వారంలో ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి